జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెండా పీకేస్తాడా వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఉంటుందా ఉండదా ఇప్పుడు ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ వేరాభిమానులతో పాటు లక్షలాదిగా ఉన్న జనసేన కార్యకర్తల మదిని తొలిచివేస్తోంది ఎంతో పెద్ద లక్ష్యం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ను చూసి అభిమానించిన ప్రేక్షకులే ఆ తర్వాత జనసైనికులుగా మారారు అంత మాత్రాన పవర్ స్టార్ అభిమానులంతా జనసేన కార్యకర్తలని చెప్పలేం జనసేనలో ఉన్న వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఆరాధ్య నటుడని చెప్పలేం గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పవన్ ఓడిపోయాడు దీంతో అటు అభిమానులు ఇటు కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు అంతకుముందు ఐదేళ్ల పాటు టీడీపీ బీజేపీతో కలిసి కాపురం చేసిన పవన్ గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నుంచి విడిపోయి ఒంటరి పోరుతో బొక్కబోర్లా పడ్డాడు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ ఢిల్లీ వెళ్ళి బీజేపీతో చట్టపట్టలేసుకున్నాడు దీంతో పవన్ కళ్యాణ్ వేరాభిమానులకు సైతం పవన్పై ఎంత మాత్రం నమ్మకం లేదన్నది క్లారిటీ వచ్చేసింది ఎన్నికలకు ముందు సినిమాలు ఆపేశానని చెప్పిన పవన్ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్ళీ మనసు మార్చుకున్నాడు ఆర్థిక కారణాల పేరు చెప్పి మళ్ళీ మొహానికి రంగులేసుకున్నాడు పవన్ వరసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నాడు ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ సినిమా ఆ తర్వాత హరిశంకర్తో గబ్బర్ సింగ్ టూ ఆ వెంటనే రామ్ తాళ్ళూరు నిర్మించే మరో సినిమాకు కమిట్ అయినట్టు తెలుస్తుంది అంటే పవన్ వరుసగా మరో రెండు సంవత్సరాల పాటు సినిమాలకి పూర్తిగా అంకితం అయిపోతున్నాడు ఈ పరిణామాలన్నీ గమనిస్తే రెండేళ్ల పాటు సినిమాల్లో బిజీ బిజీగా ఉండే పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లటం ఆ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు వస్తే జనసేనను కంటిన్యూ చేయటం లేకపోతే జెండా పీకేయటం ఇదే జరుగుతుందని పవన్ కళ్యాణ్ వీరాభిమానులే ప్రస్తుతం చర్చించుకుంటున్నారు తమ అభిమాన నటుడు చేస్తున్న ఈ రెండు పడవల ప్రయాణం ఎంతవరకు సమంజసమని వారే ప్రశ్నిస్తున్నారు గతంలో చిరంజీవి జెండా పీకేస్తాడని మీడియాలో వార్తలు వస్తే అవన్నీ అబద్ధమంటూ మెగా అభిమానులు నానా హంగామా చేశారు ఆ తర్వాత చిరు ప్రజారాజ్యాన్ని ఎలా కాంగ్రెస్లో విలీనం చేశారో చూశాం రేపు జనసేన అధినేత సైతం తన పార్టీని ఏ బీజేపీలోనూ విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన లేదని ఏపీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి